वेलकम टू बिग स्टोरी। पापं पसिवाळ्ळु निजंगाने पिल्लल चुट्टूने ई पेद्दोळ्ळंता तिरुगुतू पापालु चेयडमे पेद्द पनिगा पेट्टुकुन्नारु। हाय चिट्टी अंटूने काटेसे वाळ्ळु कोंदरु, नान्न बंगारु अंटू बलिच्चे वाळ्ळु इंकोंदरु, ना चिट्टी तल्लि अंटू चेदिवेसे वाळ్ళు कोंदरु। రాత్రికి రాత్రి లక్షలు ఆర్జించాలన్న, బంధుత్వాల ముసుగులో రాటు తేలాలన్న, శారీరక వాంఛలు ఫలించాలన్న పసిపిల్లలే ఓ ఆట వస్తువు కావాల్సి వస్తుంది। చదువులు చెప్పే బడిలోను పంతుల చేతిల్లో పిల్లలు బెత్తాలవుతున్నారు। ప్రేమగా లాలించాల్సిన చేతులు పిల్లల శరీరాన్ని తడుముతున్నాయి। నిండు నూరేళ్ళు చల్లగా ఉండని దీవించాల్సిన చేతులే పెట్రోల్ సెగతో దహించేస్తున్నాయి। ఎవడో కక్షకు, ఎవడో స్వార్థానికి, మరెవడో కామదాహానికి, ఇంకెవడో ఆస్తి పంపకాలకి పిల్లలే బలిపశువులు కావస్తుంది। బడిలో చదివే పిల్లడైనా, ఇల్లు విడిచి చార్మినా చూడాలని సిటీ పారిపోయేచే కుర్రాడైనా, చిట్టి చేతులతో కాఫీ కప్పులు కడిగే బాలకార్మికుడైనా పెద్దల పాపాలకు బలవుతున్నారు। కేవలం పెద్ద మనుషులు అని ముసుగేసుకొని చిల్లరగా వ్యవహరించే రాక్షసుల కారణంగా పిల్లలు పాపం పసివాళ్ళవుతున్నారు। నేటి బాలలే రేపటి పౌరులు, బాలలే భారత భాగ్య విధాతలు, ఇలాంటి నినాదాలు వింటున్నప్పుడు మధురాతి మధుర అనుభూతి ఏదో మనల్ని మైమరిపిస్తుంది। మనం మన పిల్లలను నిజంగా ప్రేమిస్తున్నామా? ముక్కుపచ్చలారని పిల్లలపై కొందరు మానవ మృగాలు చూపిస్తున్న క్రౌర్యం చూస్తుంటే మానవత్వం మంటకలిసిపోతుంది అనిపిస్తుంది। కుటుంబ తగాదాలు, ఆస్తి తగాదాలు, ఇతరత్ర కారణాలు గొడవలకు కారణం కావడం ఆ కోపాన్ని పిల్లలపై ప్రదర్శిస్తున్నారు। వీటికి ఈగో, పగలు, ధనాస, కుటుంబ కలహాలుగా మారి పిల్లల పాలిట మృత్యుపాశాలుగా మారుతున్నాయి। ఈ సంఘటనలతో మానవత్వం మంటగలిసిపోతుంది అనిపిస్తుంది। పిల్లలు పుడుతున్నారంటే భయం, ఎదుగుతున్నారంటే భయం, గడప దాటుతున్నారంటే భయం, అడుగులేస్తున్నారంటే భయం, వీధిలోకి వెళ్తున్నారంటే భయం, ఏకాంతంగా వదిలేయాలంటే భయం, ఆడపిల్లల విషయంలో ఇలాంటి భయాలు మరీ మరీ ఎక్కువవుతున్నాయి। పసిపిల్లల మీద ఎప్పుడు ఏ మృగం విరుచుకు పడుతుందో తెలియదు। మన దేశంలో పదేళ్లు కూడా నిన్నని పసికూనలు రోజుకి ఇద్దరు చొప్పున కామాంధుల చేతిలో నరకాన్ని చూస్తున్నారు। ప్రతి 10 మంది చిన్నారి చిట్టితల్లుల్లో ఒకరు ఎక్కడో ఒక చోట ఏదో ఒక రూపంలో లైంగిక హింసను భరిస్తున్నారు। ఏ పసిమొగ్గను ఎప్పుడు ఎవడు ఎందుకు కిడ్నాప్ చేస్తాడో తెలియదు। మన దేశంలో మిస్ అయిన పిల్లల ఆచూకీ వెతికి పట్టుకోండని సుప్రీంకోర్టే గద్దించినా ఫలితం లేదు। రోజుకి దాదాపు 2000 మంది పిల్లలు దారి తప్పో, కిడ్నాప్ అయ్యో, అలిగో అమ్మా నాన్నలకు దూరమవుతున్నా వారిని వెతికి పట్టుకొని అమ్మఒడిని చేర్చేందుకు అవసరమైన యంత్రాంగమే లేకుండా పోయింది। ఇది మన భారతంలో పిల్లల దైన్యం। మంటగలిసిపోతున్న మానవత్వానికి ప్రతీకగా నిలిచిపోతున్నాయి ఈ మధ్యకాలంలో జరుగుతున్న సంఘటనలు। బిగ్ స్టోరీలో స్మాల్ బ్రేక్ తీసుకుందాం। వెల్కమ్ బ్యాక్ టు బిగ్ స్టోరీ। ప్రతీకారం
అవసరం తీర్చుకోవాలన్నా డబ్బు కోసమో ఆస్తి తగాదాల కోసమో అభన్సూపం ఎరగని పిల్లలు సాఫ్ట్ టార్గెట్లుగా మారుతున్నారు అందుకోసం ఎంత దిగజారడానికైనా సిద్ధమైపోతున్నాయి మానవ మృగాలు ఇలాంటి పరిస్థితుల్లో మంటగలుస్తున్న మానవ విలువలు సభ్య సమాజాన్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి గంటకొ కిడ్నాప్ రోజుకొ గాధ అదృష్టం ఉండి బయటపడేవారు కొందరే కాగా డబ్బు కోసం ప్రాణాలు విడిచిన అభం శుభం తెలియని పిల్లలు ఎందరో రాష్ట్రంలో కిడ్నాప్ హత్య వ్యాపారాలు ఫూపందుకున్నాయి బయటికి వెళ్ళిన తమ పిల్లలు తిరిగి ఇంటికి చేరే వరకు తల్లి తండ్రులకు నిద్రపట్టని పరిస్థితి ఏ నిమిషాన ఏ వార్త వినాల్సి వస్తుందోనని ఆందోళనతో జీవితం వెళ్ళబుస్తున్నారు ఈ కిడ్నాప్ల బెడత నానాటికి ముదిరిపోతోంది బీహార్ యూపీ లాంటి రాష్ట్రాల్లో అయితే కిడ్నాపింగ్ ఓ వ్యవస్థీకృత మార్కెట్ గా మారిపోతోంది కానీ ఇప్పుడు కిడ్నాపింగ్ జబ్బు మన రాష్ట్రానికి పాకుతోంది ఈజీ మనీ మోజులో పడుతున్న కొందరు దుండగులు డబ్బు ఉన్న వ్యక్తి అని కిరాతకులకు తెలిస్తే వీలైతే ఇంటి పెద్దను వీలు కాకపోతే ఆ ఇంటి నుంచి పిల్లల్ని కిడ్నాప్ చేయటం డబ్బు డిమాండ్ చేయటం పరిపాటి అయిపోయింది ఇలా ప్రాణాలు విడిచిన అమాయకులు కోకొల్లలు ముఖ్యంగా రోజు వార్తలను చూస్తుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కిడ్నాపులు హత్యలు ఈ మధ్యకాలంలో గణనీయంగా పెరిగిపోయాయి సరిగ్గా 4 ఏళ్ల క్రితం విజయవాడలో నగర ప్రముఖుడు పలగాని ప్రభాకర్ కుమార్తె నాగవైష్ణవిని దుండగులు కిడ్నాప్ చేసి హత్యగావించిన విషయం హత్య వార్త విన్న వెంటనే ప్రభాకర్ గుండెపోటుకు గురై మృతి చెందిన సంగతి తెలిసిందే సొంత మేనమామే ఈ ఘాతుకానికి ఒడిగట్టాడని తెలియగానే సభ్య సమాజం నివ్వెరపోయింది అంతేకాదు చిన్నారిని చంపిన విధానం చూసి అతని మానసిక ప్రవృత్తి ఎంతలా దిగజారిపోయిందో పగ తీర్చుకోవడం కోసం అతను ఎంతలా దిగజారిపోయాడో మానవ మృగంలా మారిన క్షణం నిజంగానే ఒళ్ళు గగుర్పాటు కల్పించక మానదు బిగ్ స్టోరీలో మరో స్మాల్ బ్రేక్ తీసుకుందాం వెల్కమ్ బ్యాక్ టు బిగ్ స్టోరీ నాగవైష్ణవి ఘటన మొట్టమొదటిది కాదు అంతకుముందు ఆ తర్వాత కూడా నిత్యం ఇలాంటి వార్తలే దినపత్రికల్లో రావడం పరిపాటిగా మారిపోయింది వెరసి సమాజం ఏ స్థాయికి దిగజారిందో కళ్ళ ముందే సాక్షాత్కరిస్తుంది ఇటీవలే ప్రకాశం జిల్లా ఒంగోలులో ఓ పైశాచిక చర్య బయటపడింది భార్యతో ఏకాంతానికి అడ్డుగా మారిందన్న కక్షతో 19 నెలల చిన్నారిని తన బాబాయే హతమార్చి మానవత్వానికి కొత్త భాష్యం చెప్పాడు ఒంగోలులోని రాజాపా నగర్ రోడ్డులో నివాసం ఉండే కుండా శ్రీధర్ సాహితీ దంపతుల కుమార్తె ఆరాధ్య మంగళవారం మధ్యాహ్నం అదృశ్యమైంది బాలిక కనిపించకపోవడంతో తల్లిదండ్రులతో పాటు తాత వడ్డిపోయిన నాగేంద్రరావులు నగరమంతా అన్వేషించారు కానీ చివరకు పాప హత్యకు గురైందని పోలీసులు తేల్చడంతో ఆరాధ్య కుటుంబ సభ్యులు దుఃఖ సాగరంలో మునిగిపోయారు కేసు విచారణలోకి దిగిన పోలీసులు భయంకర వాస్తవాలను బయటపెట్టారు పాపను మట్టుబెట్టింది మరెవరో కాదు రోజు కళ్ల ముందు తిరిగే బాబాయేనని తేలడంతో సభ్య సమాజం నివ్వెరపోయింది
అంతేకాదు పాపను కడతీర్చేందుకు తెగబడిన ఆ ఆగంతకుడు ఇచ్చిన వివరణ మంటగలుస్తున్న మానవ సంబంధాలకు తార్కాణంలా నిలిచింది. ఇది ఓ రకంగా తీవ్రమైన మానసిక సంక్షోభంలో ఉన్న సైకోలు చేసే చర్యలా ఉంది. పాపను చంపిన కారణం చాలా వింతగా ఉంది. హంతకుడు 3 నెలల క్రితం టంగుటూరు మండలం పొందూరుకు చెందిన లక్ష్మీ నారాయణతో సాహితి చెల్లి విశ్వసింధూజకు ప్రేమ వివాహమైంది. విశ్వసింధూజ తన అక్క సాహితి కుమార్తె ఆరాధ్యను ఎంతో ప్రేమగా చూసుకునేది. పాపను రోజులో ఎక్కువసేపు లక్ష్మీ నారాయణ దంపతులు తమ వద్దే ఉంచుకునేవారు. ఆరాధ్య తల్లిదండ్రులు ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కుమార్తెను పగలు తన చెల్లెలు విశ్వసింధూజ వద్దే వదిలి వెళ్లేది సాహితి. ఈ నేపథ్యంలో గత నెల రోజుల నుంచి ఆరాధ్య విషయంలో కొంత అసహనంగానే ఉంటున్నాడు. దీనికి తోడు పాప ఎర్రగా ఉందని, తాను నల్లగా ఉన్నానని లక్ష్మీనారాయణ తరచూ భార్యతో అనేవాడు. ఎవరూ లేని సమయంలో పాపను కొట్టడం తిట్టడం చేస్తుండేవాడు. చివరకు తమ ఏకాంతానికి భంగంగా ఉందని ఆరాధ్య పట్ల లక్ష్మీనారాయణ కోపం పెంచుకున్నాడు. అనంతరం ఒంటరిగా ఆడుకుంటున్న పాపను తన బైకుపై తీసుకెళ్లి సర్వేరెడ్డిపాలెం సుబాబుల్ తోటలో గొంతునులిమి చంపి ఆపై ఆనవాళ్లు కనపడకుండా ఉండేందుకు పెట్రోలు పోసి నిప్పంటించాడు. ఈ పాప పిన్ని అయినటువంటి సింధూజ భర్త లక్ష్మీనారాయణ మోటార్ సైకిల్ మీద ఇంటి దగ్గర నుంచి ఈ పాపను ఎక్కించుకొని వెళ్ళినట్టు, తదుపరి మధ్యాహ్నం తాను ఒక్కడే ఇంటికి వచ్చినట్లుగా సమాచారం. దాని మీద దర్యాప్తు చేసి ఆ యొక్క ఈ లక్ష్మీనారాయణ ఏ దిక్కుగా వెళ్ళాడని చెప్పి ట్రాక్ అంతా కూడా మేము పరిశీలించుకొని ఆ దర్యాప్తులో భాగంగా అన్ని వివరాలు సేకరించిన మీదట ఈ లక్ష్మీనారాయణని ఇవాళ ఉదయం అదుపులోకి తీసుకున్నాం. పాపను చంపిన తరువాత ఏమీ తెలియనట్లే ఇంటికి వచ్చి అందరితో పాటు లక్ష్మీనారాయణ కూడా వెతకడం ప్రారంభించాడు. ఆరాధ్యను మోటార్ సైకిల్పై తీసుకెళ్లడం కొందరు చూశారు. పాప లేకుండా ఒంటరిగా ఇంటికి రావడాన్ని మరికొందరు గమనించారు. ఈ విషయం పోలీసుల దర్యాప్తులో తేలడంతో అతడిని అదుపులోకి తీసుకుని విచారించారు. ఖాకీలు తమదైన శైలిలో విచారించడంతో లక్ష్మీనారాయణ నేరం అంగీకరించాడు. ఇది ఆ ఆగంతకుడు చేసిన దుర్మార్గం. పాప మాకు ఫ్యామిలీ పరంగా అక్కడ ఉంటుంటే అడ్డంగా ఉందని చెప్పేసి నేను ఇలా ఈ దారుణానికి పాల్పడ్డాను. ఇలా పొలాల్లోకి తీసుకెళ్ళి పాపను చంపేసి పెట్రోల్ పోసి తగలబెట్టాను. మా అమ్మాయి పొద్దుగోకులు మా భార్య తీసుకుని వెళ్తుంది సార్. మా భార్య దగ్గర ఉంచుతున్నారు. నేను మా భార్య నేను కలుసుకోవడానికి ఆటంకంగా ఉందని చెప్పేసి ఇలా వచ్చాను సార్. ఇలాంటి మానవ మృగాలు మన కళ్ళ ముందే తిరుగుతూ మన మధ్యే ఉండడం నిజంగానే మన దురదృష్టం. అయితే ఇలాంటి సంఘటనలు బయటపడినప్పుడల్లా దిగజారిపోతున్న మానవ విలువలు సభ్య సమాజాన్ని వెక్కిరిస్తుంటాయి. పోలీస్ కంప్లైంట్ చేస్తే వాళ్ళు పట్టుకొని అడిగితే నేనే తీసుకెళ్ళి నేనే గొంతులను చంపేసి పెట్రోల్ పెట్టి ఇచ్చేసాను. ఆ పాప అంటే నాకు ఇష్టం లేదు. ఆ అమ్మాయి తెల్లగా ఉండడం వల్ల నాకు ఈర్చగలిగి ఆ పిల్లని ఇట్లా చేశాను. అంటే నాకంటే చిన్నల్లుడి కంటే పిల్లని బాగా చూసుకుంటున్నారు, ప్రేమగా చూసుకుంటున్నారని ఇట్లా చేశానని చెప్తాడు. ఇక హైదరాబాద్ లోని ఇక్ఫా యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా పనిచేస్తున్న రాఘవేంద్ర గురుప్రసాద్ భార్యపై ప్రతీకారేచ్ఛను తీర్చుకునేందుకు ఇద్దరు పిల్లలను అత్యంత కిరాతకంగా హత్య చేసి తన ఇంటి ఆవరణలోనే పాతిపెట్టి ఆ తరువాత ఆత్మహత్య చేసుకోవడం ఉన్మాదికి పరాకాష్ఠగానే భావించాలి. పిల్లలపై మమకారాన్ని సైతం మరచిపోయి భార్యపై ప్రతీకారం తీర్చుకోవడం అతని మానసిక ఉన్మాద స్థితికి అద్దం పడుతోంది. ఉన్నత విద్యావంతుడిగా విధి నిర్వహణలో సమర్థుడిగా పేరు పొందిన ఓ ప్రొఫెసర్ ఇంత ఉన్మాద చేష్టకు తెగించడం, సమాజానికి తప్పుడు సంకేతాలు పంపడం ఖాయం.
ఇంతలా మానవ సమాజంలో విలువలు దిగజారిపోవడానికి కారణమేంటి? అభన్ సుబన్ తెలియని పిల్లలపై తమ ప్రతీకారచ్చకు దిగజారేలా పురగొల్పుతున్న పరిస్థితులేంటి? ఈ సమస్యకు పరిష్కారం లేదా అని మొత్తం సమాజం ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. పేద ధనిక విద్యావంతులు నిరక్షరాస్యులు అనే వ్యత్యాసం లేకుండా మానవ విలువలు అంతరించిపోతున్నాయి. అంతేకాదు ఏ చిన్న గొడవ ఏర్పడినా అభం శుభం ఎరుగని చిన్నారులు బూడిదైపోతున్నారు. ఇది ఓ రకంగా సామాజిక జాఠ్యం. అంతేకాదు ఇలాంటి పరిస్థితులు తలెత్తేందుకు మరిన్ని కారణాలను చెబుతున్నారు విశ్లేషకులు. వాటిలో ప్రధానంగా ఆస్తి గొడవలు, అంతస్తు తేడాలు, కట్నకానుకలు, దాంపత్య సమస్యలు, అపోహలు, అనుమానాలు, వివాహేతర సంబంధాలు, ఆధిపత్య ధోరణి, ఆర్థిక బాధలు, ఇలా అనేక విషయాలు ఉరిమి ఉరిమి పిల్లలపై పిడుగుల్లా పడుతున్నాయి. సమస్యలు సహజమే అయినప్పటికీ పరస్పర అవగాహన, ప్రేమానురాగాలు, సర్దుబాటు ధోరణి వంటివి తగ్గుముఖం పట్టడంతో నేడు మానవ విలువలు కోల్పోతున్నారు. పోటీ ప్రపంచంలో మార్కెట్ ధోరణి పెరిగిపోవడంతో సమాజంలో ఈర్ష్యా ద్వేషాలతో నిండిపోతున్నాయి. దీంతో మనకు వీధికో సుయోధనుడు మన కళ్ళ ముందు కనిపిస్తున్నాడు. ఒకప్పుడు బూచోడు వచ్చి పట్టుకెళ్లిపోతాడు అని పిల్లల్ని భయపెట్టేవాళ్ళం. ఇప్పుడు ఆ బూచోళ్లు కన్నతండ్రి రూపంలోనో, మేనమామ రూపంలోనో, సొంత బాబాయి రూపంలోనో వస్తాడని ఊహించలేము. కానీ పరిస్థితి మాత్రం అలానే మారుతోంది. ఉమ్మడి కుటుంబాలు తగ్గుముఖం పట్టడంతో మంచి చెడు చెప్పే దిక్కే లేకుండా పోతోంది. ఇది కూడా ఓ కారణమే, దిగజారిపోతున్న మానవ విలువలకు తార్కాణమే. ఇలాంటి పరిస్థితి నుంచి బయటపడాలంటే మనల్ని మనం ప్రశ్నించుకుందాం. ఎక్కడో యూరప్లోని మారుమూల పల్లెటూర్లో జన్మించిన ఆగ్నెస్ ఖండాంతరాలు దాటి మన దేశానికి వచ్చి లక్షలాది మంది అనాథలకు ప్రేమ పంచి మదర్ తెరిసాగా దైవంగా నిలిచింది. అలాంటి ఆదర్శానికి విలువనిస్తూ మానవ విలువలను కాపాడుకుందాం. పిల్లల్ని పాపం పసివాళ్లుగా చూడొద్దు. పిల్లల్ని రేపటి తరం వారసులుగా తయారు చేద్దాం. ఏ కల్మషం లేని కళ్ళతో పెద్దల్ని అమాయకంగా నమ్మేసే పిల్లల్ని పెద్ద మనసు చేసుకుని దీవిస్తే వాడు రేపటి రోజున ఆరడుగుల బుల్లెట్ కావచ్చు, లోకానికి వెలుగును పంచే థామస్ అల్వా ఎడిషన్ కావచ్చు. పిల్లలు మానవ రూపంలో ఉన్న దేవుళ్ళు, కంటికి రెప్పలా కాపాడుకుందాం. ఇది ఇవాళ బిగ్ స్టోరీ. మరంసంతో మళ్ళీ కలుద్దాం.